కోవిడ్ను మించిన కోడిగండం కేరళను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూతో ఆ రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో బాతులు కోళ్లను చంపాలని కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. కరోనా తర్వాత భారత్ను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ మరో ముప్పును తెచ్చిపెడుతుందా? ఇది కేవలం పక్షులకే పరిమితమవుతుందా? మనిషి వినాశనానికే దారితీస్తుందా? ఈ సమయంలో కోళ్లను తినడం మంచిదేనా? మనిషికి కునుక లేకుండా చేస్తున్న బర్డ్ ఫ్లూపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. దేశంలో మరో మహమ్మారి సౌత్ను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. మొన్న కోవిడ్, నేడు H5N1. మనుషులకు వ్యాపిస్తే మరణ శాసనమేనా? కరోనాను మించి ప్రాణ నష్టం తప్పదా? అదుపు లేకుండా తింటున్న కోడి దీనికి కారణమా? బర్డ్ ఫ్లూ ధాటికి కేరళ వణికిపోతుంది. ముఖ్యంగా అలప్పూజాలో ఈ పరిస్థితి రోజు రోజుకి ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. పెద్ద సంఖ్యలో బాతులకు ఈ ఫ్లూ సోకింది. వాటి శాంపిళ్లను భూపాల్ ల్యాబ్ కు పంపించి పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో అదుపు తప్పకుండా ఉండేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతల సమావేశం నిర్వహించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, పెట్ బర్డ్స్ ను చంపేయాలని ఆదేశించింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులు పరస్పరం సహకారంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. ఈ వ్యాధి మరింత ఊపందుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. అయితే అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం ప్రజలకు తెలిపింది. ఈ వ్యాధి మనుషుల్లో వ్యాపించే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజన్ బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అంటారు. ఇది పక్షి వ్యాధి. ఇది సాధారణంగా అడవి బాతులు, ఇతర నీటి పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి అడవి పక్షుల నుండి పెంపుడు కోళ్లకు కూడా వ్యాపిస్తుంది. మానవులకు కూడా సోకినప్పటికీ దీని సంభావ్యత చాలా తక్కువ. ఎవరైనా దుమ్ములో ఉన్న వైరస్ పీల్చుకుంటే వారు ఈ వ్యాధి బారిన పడవచ్చు. అంతేకాకుండా పెంపుడు జంతువుల నుంచి కూడా ఇది మనుషులకు సోకుతుంది. వైరస్ సోకిన వస్తువును తాకిన తర్వాత కూడా వ్యాధి సోకవచ్చు. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చికెన్ తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందా అనే ఆందోళన ఇటీవల కాలంలో ప్రజల్లో నెలకొంది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులతో లేదా వాటి రెట్టెలతో నేరుగా సంబంధం వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే దగ్గు, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వాంతులు, విరోచనాలు, కళ్లకు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వైరస్ మనిషి శరీరంలో 7 నుంచి 8 రోజుల వరకు ఉంటుంది. వాటి మాంసం వినియోగం ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం స్వల్పంగా ఉంటుంది. అయితే మాంసాన్ని తక్కువ సమయం ఉడికిస్తే ఈ ప్రమాదం ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉడికించిన చికెన్ తినడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ మన రాష్ట్రానికి వస్తే మాత్రం మొదటిగా ఎఫెక్ట్ పడేది కోళ్ల పరిశ్రమ మీద. కోళ్ల ఫారాలు, ఇతర పక్షులను పెంచే స్థలంలో పనిచేసే వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. అడవుల్లో పనిచేసేవారు, పక్షులపై పరిశోధనలు చేసేవారు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి పనులు చేసేవారు ఎప్పటికప్పుడు చేతులు బాగా కడుక్కోవాలి. కోళ్ల ఫారం నుంచి వచ్చే కోళ్ల విషయంలో జాగ్రత్త తప్పదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చే కోళ్లకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చికెన్ డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమయంలో బర్డ్ ఫ్లూ సైతం ప్రజలను వణికిస్తోంది. చికెన్ తినాలా వద్దా అంటూ కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో తినాల్సి వస్తే బాగా వేడి చేసిన లేదా ఉడికించిన చికెన్ నే తినాలని సూచిస్తున్నారు. చూడాలి మరి, ఈ బర్డ్ ఫ్లూ కరోనాలాగా విజృంభించి ప్రాణ నష్టాన్ని మిగులుస్తుందా లేదా భయపెట్టి వెనక్కి వెళ్తుందా అని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో.